గుంటూరు జిల్లా పెదనందిపాడు కాకుమాన్ పోలీస్ స్టేషన్ లో రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీస్ శాఖలో కొందరు అవినీతికి పాల్పడుతున్నారని, అటువంటి వారిపై దర్యాప్తు చేసి ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హోంగార్డులు కూడా కొందరు కేసుల్లో ఉన్నారని పేర్కొన్నారు. గుంటూరు పచ్చు రహదారిలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాలు అరికట్టేందుకు ప్రజలను చైతన్యపరచాలని ఎస్ఐ కోటేశ్వరరావును ఆదేశించారు. దాతల సహకారంతో ప్రధాన రహదారుల్లో 10 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. పెదనందిపాడు మండలంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినందుకు ఆ సిబ్బందిని అభినందించారు. ఎన్నికలకు ముందు తర్వాత జిల్లాలో 900 కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా కాకుమాను మండలంలో 5 కేసులు నమోదయ్యాయని తెలియజేశారు. ముగ్గురిని బైండ్ ఓవర్ చేసినప్పటికీ ఆ తర్వాత కూడా వారు కేసుల్లో ఉన్నారని పేర్కొన్నారు. తహసీల్దార్ చే నోటీస్ జారీ చేయించి చట్ట ప్రకారం ఆర్ఆర్ యాక్ట్ కింద 1 లక్ష రూపాయలు వసూలు చేస్తామని చెప్పారు. పెదనందిపాడు కాకుమాను పోలీస్ స్టేషన్లో రికార్డులు తనిఖీ చేశారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ తిరుమలరావు ఉన్నారు. ఇందులో సగం మంది 50% ముద్దాయిలు అరెస్ట్ చేయాలి, ఇంకో 50% ఇచ్చేయాలని. సో 4-5 డేస్లో మిగతా అరెస్ట్ చేస్తాం. తర్వాత అంతకుముందు బైండ్ ఓవర్ చేసిన తర్వాత ఏదైనా నేరాలు చేసిన వాళ్ళని 147 మందిని గుర్తించాం. 147 మంది దగ్గర కూడా బాండ్స్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు. అది 4 ఫీచర్ అంటే వాడు డబ్బులు కట్టేటట్టు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 1 మంత్లో కొందరు బాండ్స్ 1 లాక్ చేశారు, కొందరు 2 లాక్స్ చేస్తున్నారు, కొందరు 50,000 చేశారు. అసలు ఎంఆర్ఓస్ బైండ్ అవుట్ చేసినప్పుడు కొంత బాండ్ వాల్యూ వసూలు చేస్తారు, అది వసూలు చేస్తాం. ఆర్ఆర్ యాక్ట్ కింద వసూలు చేయమని ఎంఆర్ఓస్ కలుగుతున్నాము. వాళ్ళ ద్వారా నోటీసులు సర్వ్ చేయించి వాళ్ళు స్పందించకపోతే ఎంఆర్ఓ కానీ సాటిస్ఫై ఇతను బాండ్ ఎగ్జిక్యూట్ చేసి మరీ నేరం చేశాడని రికవరీ అనేది. సార్ మీ పరిధిలో ఎంత మద్యం పట్టుకున్నారు సార్? మనీ ఏమన్నా చాలా పట్టుకున్నాం సార్. చెప్పండి. ఎస్పీ గారు యాన్యువల్ ఇన్స్పెక్షన్ అని చెప్పేసి స్టేషన్ వార్షిక తనిఖీలో భాగంగా ఈరోజు ఎస్పీ గారు, రూరల్ ఎస్పీ గారు పోలీ పెదనందిపాడు వచ్చి తనిఖీ చేశారు. తనిఖీలో అన్నీ బాగానే ఉన్నాయని చెప్పి సంతృప్తి వ్యక్తపరిచారు. ఎలక్షన్లో కూడా ఎలాంటి సంఘటన జరగకుండా అని చర్యలు తీసుకున్నందుకు పోలీసు వారిని అభినందించారు. అయితే మనకి స్టేట్ హైవే ఉంది కాబట్టి, పచ్చూరు గుంటూరు హైవే ఉంది కాబట్టి రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగినట్టుగా నోటీస్ చేసి ఈ రోడ్డు ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోమని చెప్పేసి, తర్వాత కొన్ని సీసీ కెమెరాలు కూడా పెట్టి నేరాలు తగ్గడానికి, నేరాలు ఏదైనా జరిగినా కూడా డిటెక్ట్ చేయడానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని చెప్పి చెప్పారు. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.